ఇలా లీగల్ క్వశ్చన్, లీగల్ ఫ్రేమ్కి సంబంధించి వీళ్ళు కోర్టుకి వెళ్తే ఎటువంటి వెసులుబాటు వీళ్ళకి ఉంటుంది? లేదండి, దీంట్లో సైంటిఫిక్ ప్రూఫ్ చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడే చెప్పాను దాని గురించి. సైంటిఫిక్ ప్రూఫ్ చాలా, ఇప్పుడు మొన్న అప్పుడులాగా కాదు. ఇప్పుడు దానికంటే ఎవడో పేపర్ పెట్టుకున్నాడు, బుక్ పెట్టు. అడ్వకేట్స్ కూడా ఒక ఓత్ తీసుకోవాలి కదా, మేము వీళ్ళ తరఫున, ఉగ్రవాద సంస్థల తరఫున మేము. అది నేను అడ్వకేట్స్ గురించి మనం మాట్లాడలేము, ఎందుకంటే వాళ్ళ ఇండివిజువల్ ఫిలాసఫీ ఉంటుంది, వాళ్ళ ఇండివిజువల్ సపోర్టింగ్ మెంటాలిటీ ఉంటుంది. డెఫినెట్గా ఇట్లా లార్జర్ ఇంట్రెస్ట్ ది నేషన్ అది చేయరండి. డెఫినెట్లీ నో, ఐ థింక్ వీఆర్ నాట్ ఇజ్రాయెల్ వేర్ వీ థింక్ నేషన్ ఇస్ అబౌ ఎవ్రీథింగ్. ఇజ్రాయెల్ లాంటి కంట్రీలో ఆపోజిషన్ పార్టీ కానివ్వండి, వాళ్ళ రూలింగ్ పార్టీ బయట నుంచి ఎవడైనా అటాక్ చేస్తే వాళ్ళు ఇద్దరు ఒకటేగా నిలబడతారు. కానీ మన దగ్గర రాహుల్ గాంధీ గారు బాలకోట్లో బాంబ్ చేసిన తర్వాత నాకు డెడ్ బాడీలు కనిపించలేదు, చెట్లే కనిపించింది అన్నాడు అక్కడ. అండ్ జార్జి పొన్నయ్య దగ్గరికి వెళ్తాడు మళ్ళీ. అది ఇంకో సో అట్లా మనుషులు మనం పక్కన పెడతాం. కానీ మెయిన్లీ ఇప్పుడు ఈ మీడియా కూడా అండి, మీరు మీడియా గురించి మాట్లాడండి, మీడియా చాలా మంది కంట్రోల్ చేస్తుంది. నేను చెప్పాను ఢిల్లీలో ఒక ఉమెన్ జర్నలిస్ట్ ఏం చెప్పిందో, మనం నాటకం ఆడదాం వాళ్ళతో సన్నిహితంగా ఉన్నట్టు, వాళ్ళతో కలిసి ముందుకు నడుద్దాం, మనం మన ప్రొఫెషనల్స్ చూపించడం మొదలెట్టిన తర్వాత వాళ్ళని తొక్కేద్దాం. ఓపెన్గా మాట్లాడింది ఆవిడ, ఒక మెన్ జర్నలిస్ట్. నేను అదే అంటున్నాను. ఇప్పుడు మీరు సిద్ధిక్ కాపన్ కేసు తీసుకున్నాడు, సిద్ధిక్ కాపన్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు యూపీలో. మన సుప్రీంకోర్టు ఏమో ఆయన రిలీజ్ చేయాలని చెప్పి బెయిల్ కూడా ఇచ్చారు ఇంకో కేసు. కానీ ఆయన ఈడీ కేసు చిక్కున్నాడు అక్కడ ఉన్నాడు. ఈడీ కేసు దీంతో లింక్ ఉంది పిఎఫ్ఐతో యాక్చువల్లీ. ఇప్పుడు మన దగ్గర ఏమవుతుందంటే కోర్ట్స్ కూడా వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. మీరు అడిగారు కోర్టుకి వెళ్ళొచ్చు అని, వెళ్ళొచ్చు రేపు, చెప్పలేము. టెర్రరిస్ట్ ఆర్గనైజ్ దీనికన్నా ముందు కూడా ఇప్పుడు పిఎఫ్ఐ ఈయన దగ్గర డాక్యుమెంట్స్ చూపిస్తే, ఒక మనిషి బుక్కులు పెట్టుకున్నాడని, లేకుంటే మీటింగ్ అడ్రస్ చేశాడని, లేకుంటే మీటింగ్కి వెళ్ళాడని చెప్పి మీరు ఆయన టెర్రరిస్ట్ చేయలేరు. ఒక టెర్రరిస్ట్ మీటింగ్, గ్రూప్ మీటింగ్, సీక్రెట్ మీటింగ్ నడుస్తున్నప్పుడు ఒక మనిషి అక్కడ అటెండ్ చేసినప్పుడు ఈజ్ న్యాచురల్లీ అ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. కానీ మన దగ్గర కోర్టులు ఏమంటుందంటే ఆ మీటింగ్ అటెండ్ చేశాడని చెప్పి ఆయన టెర్రరిస్ట్ కాడు కదా అంటున్నాడు. అంటే ఆడు బాంబు పెట్టేదాకా మనం వెయిట్ చేయాలన్నా? అదే అర్థం కావట్లేదు నాకు. ఏమంటున్నారు మన సుప్రీంకోర్టు కూడా? అది కాకుండా సిద్దీప్ కాపన్ కేసు కూడా తీసుకోండి. హత్రస్కి అప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన హత్రస్కి వెళ్తున్నాడు, యూపీ పోలీస్ పట్టుకున్నారు ఆయన. ఈయన కేరళ నుంచి ఢిల్లీకి వచ్చి ఢిల్లీ నుంచి హత్రస్కి వెళ్ళాడు. పట్టుకున్నప్పుడు ఏమన్నాడు, నేను జర్నలిస్ట్ అన్నాడు, ఐడి కార్డు చూపించాడు. ఆ పబ్లికేషనే లేదు అసలు, 12 సంవత్సరాలు అయింది అది. అది కూడా ఆన్లైన్ పబ్లికేషన్ ఉండే. అది దాని తర్వాత అన్నాడు ఇంకో జర్నలిస్ట్ అన్నాడు. ఈయన ఈజ్ అ సెక్రటరీ ఆఫ్ ద కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఢిల్లీ చాప్టర్. ఈయన బెయిల్ కోసం కపిల్ సిబ్బల్ ఆర్గ్యూ చేశాడు సుప్రీంకోర్టులో. బెయిల్ కోసం కపిల్ సిబ్బల్ 30 లక్షలు ఛార్జ్ చేస్తాడు హాఫ్ అన్ అవర్ ఆర్గ్యుమెంట్కి. కపిల్ సిబ్బల్కి పేమెంట్ కూడా చేశారు. ఎవరు చేశారు? కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ చేశారు. వాళ్ళకి పేమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ కేరళ ట్రివాండ్రం ఆఫీస్ నుంచి కేరళ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్కి పిఎఫ్ఐ వాళ్ళు డిపాజిట్ చేశారు. ఆ డబ్బులు ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేసి ఢిల్లీ యూనిట్ నుంచి సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేయడానికి కపిల్ సిబ్బల్కి పేమెంట్ చేశారు. అప్పుడు అనుకోండి మీడియా కూడా దీంతో మొత్తం వాళ్ళు కుమ్మకాయ ఆడుకుంటున్నారు వీళ్ళతో. వీళ్ళ మెయిన్ థింగ్ లుటియన్స్. ఇప్పుడు ఢిల్లీ మీడియా చూడండి, రాజ్దీప్ సర్దేశాయ్ కానీ, బర్ఖాదత్ కానీ బక్కట్లు ఏడుస్తారు ఇవాళ పిఎఫ్ఐని బ్యాన్ చేశారని చెప్పి బక్కట్లు పెట్టుకుని ఏడుస్తారు. వాళ్ళు చాలామంది ఉన్నారు, రానా అయ్యూబ్, సభా నక్వీ ఇలాంటి వాళ్ళు. వీళ్ళ పని ఇదే. వీళ్ళ మన పని ఏంటంటే టెర్రరిస్ట్ ఎక్కడ ఉన్నారో వాళ్ళని ఒక రిలీజన్తో సహా మిక్స్ చేసి, వాళ్ళు ఎంత ఘోరమైన, ఐ మీన్ వాళ్ళకైతే ఒసామా బిన్ లాదన్ హీరో ఆయన, వాళ్ళకి వీళ్ళందరికీ, ఎందుకంటే అమెరికా మీద దాడి చేశాడు కదా అని. అది కానీ మన దేశం మీద చేసేదా కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాను డిబేట్లో. లాస్ట్ 8 సెక్యూరిటీకి థ్రెట్ ఇది ఖచ్చితంగా. లాస్ట్ 8 సంవత్సరాల నుంచి మన దగ్గర ఒక్క బాంబ్ బ్లాస్ట్ జరగలేదండి. మీరు కాశ్మీర్ పక్కన పెడితే, నార్త్ ఈస్ట్ పక్కన పెడితే, మిగతా ఏరియాస్లో ఎక్కడ మన సిటీస్లో బాంబింగ్ జరగలేదు. మనం అనుకుంటున్నాం అజిత్ దోవల్ గారు ఏం చేస్తున్నారని. మనం దేశే ఆల్వేస్, ఇంగ్లీష్లో ఒక సెయింగ్ ఉంది, టెర్రరిస్ట్ హస్ బి లక్కీ ఓన్లీ వన్స్ బట్ ద ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ హ్యాడ్ బి లక్కీ ఆల్వేస్. ఒక్కసారి కూడా చిన్న స్లిప్అప్ అయితే ఒక జర్మన్ బేకరీ లాంటి కానీ బాంబే బ్లాస్ట్ జరగవచ్చు. కానీ అది ఈచ్ టైం జరిగినప్పుడు మనకు తెలియదు, పట్టుకున్నప్పుడు వాళ్ళు మందరు చెప్పరు, ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ చాలా సీక్రెటివ్ ఉంటుంది, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు చెప్పరు మేము ఇంతమందిని పట్టుకున్నాం, ఇట్లా పట్టుకున్నాం. ఎన్టీఆర్లో ఒక ఆర్గనైజేషన్ ఉంది, అందరు గూగుల్ చేస్తే దొరుకుతుంది, టెక్నాలజికల్ రీసెర్చ్. వాళ్ళు మనం చేస్తున్న ఒక్కొక్క ఫోన్ కాల్ కూడా పట్టుకుంటారు. అది ఇప్పుడు నేను అందరూ అనుకుంటారు నేను సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కాదు, మీరు గూగుల్ చేస్తే వచ్చేస్తుంది. ఎన్టీఆర్లో ఉంటే అవుట్ఫిట్స్ కూడా ఇవాళ చాలా మటుకు మన ట్రాకింగ్ ఆఫ్ కాల్స్ హిస్టరీ, శాటిలైట్ ఫోన్ నుంచి చేసే కాల్స్ని కూడా ట్రాక్ చేసుకుంటారు. కాశ్మీర్లో జరిగే టెర్రరిస్ట్ అటాక్స్ మీద వాళ్ళు ఆపడానికి చాలా మటుకు ఇట్లాంటి ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. సో డెఫినెట్గా పిఎఫ్ఐ లాంటి అవుట్ఫిట్స్ని, నేను చెప్పేదైతే మెయిన్గా వీళ్ళని హ్యాండిల్ చేయడానికి మన దగ్గర ఒక ఒక స్ట్రాటజీ ఉండాలి. కానీ దానికి మనకు ఒక దేశం అనేది చాలా పెద్ద. కానీ మన దగ్గర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డైరెక్షన్స్కి లోబడి ఈ ఇట్లాంటి ఆర్గనైజేషన్ డీల్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ మెకానిజం అండి, అది ఉన్నదా లేదా మనకి? మన దగ్గర అట్ ద సెంట్రల్ లెవెల్ ఉందండి, యూనియన్ లెవెల్లో ఉందండి. ఎన్ఐఏకి సపోర్ట్ చేయాలి కదా స్టేట్స్ వచ్చేప్పటికి,
చాలా చోట్ల చేయట్లేదు. అది మీరు కేరళలో చూడండి, ఆ రోజు రైడ్ జరుగుతున్నప్పుడు బయట ఆఫీస్ బయట నిలబడి వీళ్ళు స్లోగన్స్ రేస్ చేస్తున్నారు. ఇది 5,000 10,000 మంది, వీళ్ళని ఎవరు అలో చేశారండి? అదే టైంలో యూపీలో కర్ణాటకలో నిలబడితే లాతీజా చేసి కోటి బయట పంపించారు. అంటే అక్కడున్న లోకల్ గవర్నమెంట్, ఇన్ దిస్ కేస్ కేరళ గవర్నమెంట్ కూడా వాళ్ళతో సపోర్ట్లో ఉన్నారు, పిఎఫ్ఐతో. ఎందుకంటే వాళ్ళకి పొలిటికల్గా పిఎఫ్ఐ కావాలి, వాళ్ళు ఎస్డిపిఐ దేశం పోతే పోయింది కానీ మాకు ఎలక్షన్ కలవాలని వాళ్ళ స్ట్రాటజీ అన్నమాట. అట్లా ఉన్నప్పుడు వాసుదేవన్ గారు డెఫినెట్గా ఒక మన దేశానికి జయచంద్రులు చాలా ఉన్నారు, ట్రైటర్స్ చాలామంది ఉన్నారు. మన హిస్టరీ నుంచి చూస్తూనే వస్తున్నాం, మన అందరు ఒకటే అలాగ ఉంటే డెఫినెట్లీ బ్రిటిష్ వాళ్ళు కానీ పోర్చుగీస్ వాళ్ళు కానీ మొఘల్స్ కానీ ఎవరు రారు ఇక్కడ. మన అందరు స్ప్లిట్ అయి ఉన్నాం. ఇప్పుడు కూడా అంతే, మన ఇంటి మీద దాడి జరిగినప్పుడే మనకు ఒక ఓ అందరు మన మీద వచ్చారని అప్పుడు ఒక ఇది వస్తుంది, కానీ అప్పుడు దాకా మనం ఒకటే ఒక ఇప్పుడు తెలిసి వచ్చి ఉండాలి కదా కేరళ పోలీస్కి. అప్పుడు హార్డ్ డిస్క్లో దొరికిన సమాచారంలో నెక్స్ట్ టార్గెట్ కేరళ పోలీసులు, టాప్ అఫీషియల్స్ ఉన్నారని, వాళ్ళ డీజీ ఉన్నారు ఆ లిస్టులో, దెన్ అనిల్ కాంత్ ఉన్నారు ఆ లిస్టులో. సో ఈ జరిగేది ఏంటంటే కేరళ నుంచి, ఇప్పుడు అజిత్ దోవల్ గారు కేరళ కాడర్ ఆఫీసర్, ఐపీఎస్, అవునవును, ఓకే, ఆయన కొన్ని సంవత్సరాలు పనిచేశారు అక్కడ. కానీ స్టేట్ పోలీస్కి చాలా ఇంపార్టెంట్, అక్కడ నేను తెలంగాణని మెచ్చుకుంటాను ఒక పాట. ఎందుకంటే వాళ్ళు ఈ నక్సలిజం నుంచి నేర్చుకున్న చాలా లెసన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఎవరైనా కానీ కామన్ అయినవి ఒకటే అని చెప్పి వాళ్ళకి ఒక స్ట్రాటజీ తీసుకుంటారు. అదొక మెచ్చుకోవాలి తెలంగాణ స్టేట్ పోలీస్, ఆంధ్ర తెలంగాణ పోలీస్కి అదొకటి ఉంది, ప్రొఫెషనలిజం ఉంది. కానీ అది మనం వీ కెనాట్ సే ద సేమ్ థింగ్ అబౌట్ తమిళనాడులో కూడా క్యూ బ్రాంచ్ అని ఒక బ్రాంచ్ ఉంది, దే ఆర్ వెరీ గుడ్. అది ఏ పొలిటికల్ పార్టీ వచ్చినా కానీ ఆ క్యూ బ్రాంచ్ని టచ్ చేయరు వాళ్ళు. అక్కడ ఉన్న ఆఫీసర్స్ చాలా డెడికేటెడ్ మనిషి ఉంటారు, వాళ్ళ ఇంటెలిజెన్స్లో సూపర్ ఉంటారు. ఎల్టీటీఈని బ్రేక్ చేసేటప్పుడు ఎల్టీటీఈని మన మెయిన్ థింగ్ ఇండియాలో వచ్చి ల్యాండ్ చేయకుండా ఉంటారు. ఆంటన్ బాలసింగం కానీ మిగతా టెర్రరిస్ట్ ఇండియాకి రాకుండా ఉండడానికి క్యూ బ్రాంచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్యూ బ్రాంచ్ వాళ్ళు కూడా రైడ్ చేస్తారు కేరళలో, మనం వెళ్ళి 2 weeks ముందు వెళ్ళి పిఎఫ్ఐ కోసం. ఆలోచించండి, కేరళ పోలీస్ రైడ్ చేయలేదు, క్యూ బ్రాంచ్ వాళ్ళు రైడ్ చేశారు. అక్కడ కర్ణాటక నుంచి వచ్చి పోలీస్ రైడ్ చేశారు కేరళలో. సో జరుగుతుంది ఏంటంటే అక్కడ ఉన్న లోకల్ పోలీస్ని మొత్తం ఈ పొలిటికల్ వెపన్గా యూజ్ చేసుకుంటున్నారు ఈ పినరాయి విజయన్ గవర్నమెంట్. అక్కడున్న సిపిఎంకి ఒకటే, వాళ్ళకి హిందువులు యునైటెడ్ కాకూడదు, హిందువులు ఒకటే ఉండకూడదు, బీజేపీని సపోర్ట్ చేయకూడదు, బీజేపీ ఇక్కడ గెలవకూడదు ఎలక్షన్ అని చెప్పి వాళ్ళు ఏమైనా చేస్తారు దానికోసం. దేశం అమ్మేయమంటే అమ్మేస్తారు ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు, వాళ్ళకి అదొకటే స్ట్రాటజీ ఉంటారు.